స్వచ్ఛ సర్వేక్షణ 2023 కార్యక్రమంలో భాగంగా విమరవాడ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో ఏర్పాటు చేసిన రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ప్రత్యేక కేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ రమాదితపు మాధవి రసు కమిషనర్ అమ్రేష్ తో కలిసి శనివారం రోజున పరిశీలించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు భగవంతరావు నగర్లో స్వచ్ఛ సర్వేక్షణ 2023లో భాగంగా ఏర్పాటు చేసిన రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రమాదితపు మాధవి కమిషనర్ అమ్రేష్ తో కలిసి శనివారం పరిశీలించారు. భగవంతరావు నగర్లో శ్రీ వేద గాయత్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవుపేడతో పాటు సుగంధ ద్రవ్య వనమూలికలతో సహజ సిద్ధంగా తయారు చేసిన ధూప్ స్టిక్స్, దంతమంజన్, ధూప్ కప్స్ వంటి తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణలో సహజ సిద్ధంగా తయారు చేయబడిన వస్తువులతో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా సహజ సిద్ధంగా తయారు చేసిన వస్తువులను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని శాసనసభ్యుల సహకారంతో తనవంతుగా సహకారం లభిస్తామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఇంట్లో ఉన్న పాత బట్టలతో పాటు కార్డ్బోర్డులు, పాత పుస్తకాలు, పాత షూస్ వంటి వాడని వస్తువులను మున్సిపల్ వార్డు ఆర్పీకి అందజేసి వాటిని పేద ప్రజలకు అవసరం ఉన్న చోట అందించేలా సహకరించాలని కోరారు. వారి వెంట మున్సిపల్ సిబ్బంది, సిఎల్ఆర్పీలు, ఆర్పీలు తదితరులు హాజరయ్యారు. यो नः प्रचोदयात् ॐ भूर्भुवस्सः तत्सवितुरेण्यं भगवो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. మునోడ పట్టణ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మేరీ లైఫ్ మేరీ మేరీ షహర్ మేరీ స్వచ్ఛ షహర్లో భాగంగా మనం శ్రీ గాయత్రి మాత్ర ట్రస్ట్ ద్వారా తయారు చేస్తున్న ధూప్ స్టిక్స్ కానీ మన పిడికలు కానీ తయారు చేయడం ఇలా ట్రస్ట్ దగ్గరికి రావడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు ఆవు పేడతో గోవు సంబంధిత పదార్థాలతో ధూప్ స్టిక్స్ కానీ పిడికలు కానీ మళ్ళీ అలంకార సామాగ్రి కానీ ఇవన్నీ తయారు చేస్తాను. వీటిని పర్యావరణ హితంగా ఉండటమే కాకుండా మన ట్రిబులార్ సైకిల్లో రెడ్యూస్ రీసైకిల్ అండ్ రీయూస్ సైకిల్లో భాగంగా రీసైకిల్ చేస్తున్నాం. ఏదైతే వేస్ట్ ఆవు పేడను బయటపడేయకుండా దాన్ని రీసైకిల్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ వస్తువును తయారు చేస్తున్నాను. ఇది పర్యావరణానికి ఎంత హితంగా ఉంటుందో అదేవిధంగా ఈ మహిళా సంఘాలు, ఈ మహిళలు ఎవరైతే దీనికోసం చేస్తున్నారో వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. మన వేములవాడ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా మనం కెమికల్స్ ఫ్రీ, కెమికల్స్ లేని ఆవు పదార్థాలు, ఆవు ద్వారా తయారైన పదార్థాలను మన ఇంట్లో వాడటం ద్వారా మనం పర్యావరణం రక్షించడం వలన అవుతాం. మళ్ళీ వేస్ట్ జనరేట్ కాకుండా రీసైకిల్ చేసిన పదార్థాలు వాడటం జరుగుతుంది. అదేవిధంగా ఒక మహిళా సంఘాల వాళ్ళకి, మహిళలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహాయ సహకారం అందించడం వల్ల అవుతాం. కాబట్టి ఇలాంటివి కొంచెం జనాలు వాడి ఇక్కడికి సందర్శించి వేద మాతా గాయత్రి ఋషి ద్వారా తయారు చేసిన వీటిని వాడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పట్టణాలు మరింత పరిశుభ్రంగా ఉంచుకునేందుకు విధంగా మన ప్రభుత్వం మేరీ లైఫ్ మేరీ స్వచ్ఛ షహర్ అనే ఒక దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో 27వ వార్డులోని మరి గాయత్రి మాత ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్నటువంటి ఆవు పేడ ద్వారా ధూప్ స్టిక్స్ కావచ్చు, అదేవిధంగా ఆవు పెడలు కావచ్చు, ధూప దీపాంతలు కావచ్చు, అవన్నీ వీరు న్యాచురల్గా అంటే పర్యావరణాన్ని కాపాడే విధంగా వీరు చేస్తున్నారు. నిజంగా అంటే ఒక పట్టణంలోని ఒక మంచి సమతుల్య వాతావరణం కోసం అంటే ఒక త్రిబులార్ కోడ్ని తీసుకొచ్చి త్రిబులార్ అంటే రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అంటే మనం వాడిన వస్తువులని మళ్ళీ రీసైకిల్ పడేయకుండా రీసైకిల్ చేసే విధంగా కూడా విధానం చేసేదానికి మనం శ్రీకారం చుట్టం. దానిలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు సంఘాల ద్వారా చేస్తూ కొంతమందికి ఉపాధి కల్పించే విధంగా చేయడం చాలా గొప్ప విషయం. మరి సందర్భంగా ఈ గాయత్రి మాత ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి. ఎందుకంటే ఈరోజు వర్షాల సమతుల్య లేక ఇప్పుడు చూస్తున్నాం చాలా వేడికి తట్టుకోలేకపోతున్నాం, అదేవిధంగా అనారోగ్య పాలవుతున్నాము ఇట్లాంటి ఈ వాతావరణ కాలుష్యం వల్ల. అదేవిధంగా వివిధ రకాలు కూడా మనము అనారోగ్య పాలవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు పర్యావరణ హితంగా ఉండేందుకు ఇట్లాంటి వాటిని మనందరం అవగాహన కల్పించుకోవాలి. మరి మా మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆర్పి ద్వారా ప్రతి వార్డులోని ఏ విధంగా అయితే త్రిగురాలు అంటే ప్రతి ఒక్క వార్డులోని ఒక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఏవైతే ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు, రేకులు కావచ్చు, మన పుస్తకాలు కావచ్చు, బుక్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, దుస్తులు కావచ్చు, ఈ విధంగా ఏవైతే పడేసే వస్తువులు ఉంటాయో అవన్నీ పడేయకుండా ఒక ఆర్పి ద్వారా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ వస్తువులను మనం దేనికి ఉపయోగించుకోవచ్చు అని ఒక ప్రయోగాత్మకంగా చేసి అవి మనకు మనమే ఒక
ఉపయోగపడే విధంగా చేసుకునే విధానం ఏదైతే ఉందో చాలా గొప్ప విషయం. మరి ఈ విధానాన్ని ప్రతి ఒక్క వార్డులోని ప్రతి ఒక్క జనాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ మహిళ నిజంగా చైతన్యం అంటే ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆ చైతన్యం ఒక మహిళ దగ్గర నుంచి మొదలైతేనే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఆ వార్డులోని ఆర్పి ద్వారా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మీ యొక్క వేస్టేజ్ వస్తువులు ఏవైతే ఉన్నాయంటే పొడి వస్తువులు తడి చెత్త కాదు పొడి చెత్తకు యూజ్ అయ్యే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్పి ద్వారా ఇంటికి తీసుకెళ్ళిచ్చినట్టయితే దాని ద్వారా మనం ఏమేమి చేయగలుగుతాము అని చేసే విధంగా కూడా చేసుకునే విధానం కూడా చేయాలని సందర్భంగా కోరుతున్నాను. మరి ఈ విధంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మరి ప్రతి ఒక్కరు కూడా ఒక దానిపైన అవగాహన చేసుకుంటేనే మనం దానికి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహన చేసే విధంగా కూడా ప్రతి ఒక్క మహిళ చైతన్యవంతురాలు కావాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ విధంగా వీరు ఇట్లాంటి మిషనరీ చేయడానికి ఇట్లాంటి వస్తువులు చేయడానికి మిషనరీ కావాలని చెప్తున్నారు. ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారి కావచ్చు గౌరవ ప్రభుత్వ దృష్టి కావచ్చు మా తరఫున మా పాలకవర్గం తరఫున దృష్టి తీసుకెళ్ళి వారికి తగిన సహాయ సహకారం అందిస్తాము సందర్భంగా తెలియజేస్తున్నాము. కాబట్టి మన టెంపుల్ దేవస్థానం ఉంది కాబట్టి టెంపుల్ నుంచి వచ్చే వ్యర్థాలు అంటే పూలు వాడిపోయిన పూలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా కూడా మనము రానున్న రోజుల్లో కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఆ పూల ద్వారా కూడా మనము ఇట్లాంటి పొడి చేసుకొని దాని ద్వారా ఒక మంచి సుగంధ వాసన వచ్చే విధంగా కూడా చేయవచ్చు కాబట్టి చెప్తున్నారు. కాబట్టి అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి టెంపుల్ ద్వారా మాట్లాడి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంత గొప్ప కార్యక్రమాలు ఈ రోజు మేము చూసిన విధంగా మాకు కూడా ఒక చైతన్యం వచ్చింది. మేము కూడా ఈ విధంగా మనం కూడా ఇంట్లో యూజ్ చేసుకోవాలని ఒక చైతన్యం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధానాన్ని ఈ టెంపుల్లో చేసిన విధానాన్ని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు మహిళా మనందరూ కూడా పేరు పిన్న ధన్యవాదాలు. గౌరవ కమిషనర్ గారికి మా ఆర్పిలకు సీఎల్ఆర్పిలకి అందరూ కూడా పేరు పిన్న నమస్కారం ధన్యవాదాలు.